ఈ సమయంలో చాలాసార్లు మనం భూ సంబంధమైన దీవెనల గురించి ఉపంగే వారంగా ఉంటాం. దేవుడు నన్ను మరి నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, చక్కని పిల్లల్నిచ్చాడు, లేకపోతే మెటీరియల్ బ్లెస్సింగ్స్ గురించి అది సంతోషపడతాం సహజమే. కానీ వాటికంటే మరి శ్రేష్టమైనది ఏమిటంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించనని. మూడవ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడినగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కాబట్టి భూ సంబంధమైన దీవెనల కంటే కూడా పర సంబంధమైన దీవెనలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇవి అవిశ్వాసులకు అర్థం కాదు, అన్యులకు ఈ భాషే అర్థం తెలియదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు ఇది, మనకు కూడా అన్యులతో పాటు అవిశ్వాసులతో పాటు భూ సంబంధమైన మెటీరియల్ బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తాడు. కానీ వారికి లేనిది మనకున్నది ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఈ ఆత్మ సంబంధమైన దీవెనలు. ఈ ఆత్మ సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక మనం చదవబడిన వాక్యంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ అందులోంచి ఒక 7 మాత్రం క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిది ఏమిటంటే ఆయన, 6వ వచనం తెలుగులో చివరి భాగంలో ఉంది, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొను. హీ హాజ్ చోజన్ అజ్ కదా, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. గతంలో కూడా మనం చూసాం, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను 15:16. మానవుడు ఎప్పుడూ దేవుణ్ణి వెదకలేదు, కానీ దేవుడే మానవుణ్ణి వెదికాడు. ఆరంభంలో ఏదైనా తోటలో ఆదాము పడిపోయినప్పుడు పాపము చేసి దేవునికి దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయుడైనప్పుడు ఆదాము దేవుని వెతకలేదు, కానీ దేవుడే ఆదామును వెతుక్కుంటూ ఆదామును సమకూర్చాలని, ఆదామా నీవెక్కడ ఉన్నావని చెప్పి ఆయన దిగి వచ్చాడు. మన దేవుడు వెతికే దేవుడు. ఆ తర్వాత కాలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. లూకా 19:10. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాపిని వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నాడు? సంఘము ద్వారా ఆయన వెతుకుతున్నాడు. దేవుని వాక్యం ఎక్కడ బోధించబడుతుందో అప్పుడు, దేవుని వాక్యం బోధించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చురుకుగా వారి హృదయాల్లో పనిచేస్తూ వారి పాపమును గూర్చి, వారి నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేసేవాడు. మన త్రియేక దేవుడు ఆయన వెదికేవాడు. గనుక ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యంలో ఉంది. ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే, ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తిరగాలి. కనుక తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు, కుమారుడు మన కొరకై కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు, పరిశుద్ధాత్మదేవుడు ఆయన మనల్ని ఒప్పిస్తున్నాడు. త్రియేక దేవుడు, రక్షణ అనేది త్రియేక దేవుడు. మరి తండ్రి మనల్ని ప్రేమించాడు, కుమారుడు మన కొరకు చనిపోయాడు, పరిశుద్ధాత్మ దేవుడు రక్షణలోకి నడిపిస్తున్నాడు. కాబట్టి వీరందరూ కూడా రక్షణ ప్రణాళికలో ఈ ముగ్గురి పాత్ర ఉందన్న సత్యాన్ని మనం గుర్తిరగాలి. కాబట్టి దేవుడేమో ఇక్కడ రక్షణ అంటే అర్థం ఏమిటంటే ఆయన సార్వభౌమాధికారం ఉంటుంది, అదే సమయంలో మానవుని యొక్క బాధ్యత ఉంటుంది. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే మరి దేవుని యొక్క గాడ్స్ సావరింటీ ప్లస్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దేవుని యొక్క సార్వభౌమాధికారానికి మానవుని యొక్క బాధ్యత తోడవ్వాలి. కాబట్టి నా యొద్దకు వచ్చువా అని నేను ఎంత మాత్రము త్రోసి వేయను అంటాడు యేసుప్రభువారు యోహాను 6:37. అయితే ఆయన యొద్దకు రావాల్సిన బాధ్యత నశించిన మానవునిదే ఉంది. కాబట్టి మనం ఆయన యొద్దకు వెళ్ళకపోతే ఆయన ఏమీ చేయలేడు. ఈనాడు చూడండి, కొన్ని కోట్ల కొలది మంది నిత్య నరకానికి వెళ్తున్నారు. ఎందుకని? వాళ్ళు వాళ్ళ కోసం యేసుప్రభువారు రక్తం కార్చలేదా? వారి కొరకు ప్రభువు ప్రాణం పెట్టలేదా? ఆయన ఎంత చేయాలో అంత చేశాడు. అయినప్పటికీ వారు ఎందుకు నశిస్తున్నారంటే వారి బాధ్యత విషయంలో వారు తప్పిపోతున్నారు. కనుక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 15వ అధ్యాయంలో
మూడు ఉపమానాలు చెప్పాడు. మొదటి రెండు ఉపమానాలు అది దేవుని యొక్క ఆ సార్వభౌమాధికారానికి గుర్తు. కాబట్టి ఆ యొక్క తప్పిపోయిన గొర్రెపిల్లను ఆ కాపరి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అదేవిధంగా తప్పిపోయిన నాణాన్ని స్త్రీ వెతుకుతుంది. కాబట్టి వెతికే బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. గాడ్ సావరెంటీ. అయితే మూడవ ఉపమానంలో తండ్రి కుమారుని కొరకే వెళ్ళడు, కానీ కుమారుడు తిరిగి తండ్రి వద్దకు తిరిగి వస్తాడు. మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. కనుక మనలో జగత్తు పునాది వేయబడక మునిపే మళ్ళీ ఏర్పరచుకున్నప్పటికీ కొన్నిసార్లు ఈ ప్రీ డెస్టినేషన్ గురించి కొంతమందికి తప్పుడు అభిప్రాయం ఉంది. దేవుడు నన్ను ముందుగా నిర్ణయించుకుంటే, దేవుడు నన్ను ముందుగా ఏర్పరచుకుంటే ఇక నేను చేసేది ఏముంది, ఇక సువార్త ప్రకటించాల్సింది ఏముంది అని కొంతమంది వాదిస్తున్నారు. ఎవరు సువార్త ప్రకటించి సువార్త ద్వారా రక్షింపబడ్డారో దేవుడు వారిని ముందుగా ఏర్పరచుకున్నాడు. ఎవరిని దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడో వారు మాత్రమే రక్షింపబడతారు. ఈ విషయాలు మనం గుర్తిరగాలి. ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో వారు రక్షింపబడతారు. మనం వెళ్ళి ఎవరికి సువార్త ప్రకటించి మరి సువార్త ద్వారా రక్షింపబడతారో వారు మాత్రమే దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రీ డెస్టినేషన్ అనేది చూజన్ అనే మాటలను బట్టి మన బాధ్యత విషయంలో మనం తప్పిపోవడానికి లేదు. డిఎల్ మూడి గారు ఇదే మాట చెప్పేవాడు. ఆయన ఇదే స్టేట్మెంట్ ఇస్తాడు. ఎవరు సువార్త ద్వారా రక్షింపబడ్డారో వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ముందుగా. ఎవరు దేవుడు ముందుగా ఏర్పరచుకున్నారో వారు సువార్త ద్వారా రక్షణ పొందుతాడు అని ఆయన తరచుగా చెప్పేవాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే ఆయన మనల ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటును బట్టి వందనాలు. మరి రోమా 3:10-11 దేవుని వెతుకువాడు ఒకడును లేడు. మనం దేవుని వెతకలేదు, కానీ దేవుడు మనల్ని వెతికాడు. ప్రభువా, నీవు నన్ను వెతికావు, నీవు నన్ను ఏర్పరచుకున్నావు. నేను నిన్ను ఏర్పరచుకోలేదు, కానీ నీవు నన్ను ఏర్పరచుకుని నియమించితివి. అందును బట్టి నీకు వందనాలు. ఈ మొదటి ఆశీర్వాదం ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండవది ఏమిటంటే ఆయన మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. హీ హ్యాస్ అడాప్టెడ్ అస్. ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించాడు. కొంతమంది పిల్లలకు వారికి పిల్లలు లేనట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాటికి వెళ్ళి ఆ శిశు సంక్షేమ శాఖకు వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకుంటారు. వాళ్ళు 2-3 సంవత్సరాలకు వారికి ఇస్తారు. అడాప్ట్ చేసుకోవడం ఇది. కాబట్టి మనం వాస్తవానికి మనం దేవుని పిల్లలం కాదు. బైబిల్ ఏం చెప్తుంటే మనం అవిధేయులైన పిల్లలము. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద డిసోబిడియంట్. ఎఫెసులకు రాసిన పత్రిక 2:2 మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ డిసోబిడియన్స్. మనం ఎలాంటి వారం అంటే అవిధేయులైన పిల్లలం. దేవుని పిల్లల మునుపు కానే కాదు, అలాంటి మనల్ని యేసుప్రభు వారు ఆయన వలన తండ్రి అయిన దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు. దేవునికి ఒక్కడే కుమారుడు. అయితే ఈ దినం మనం అందరం కూడా ఆయనకు కుమారులుగా అయ్యే అవకాశం ఉంది. గలతీలకు రాసిన పత్రిక 4:4 6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. కనుక ఇప్పుడు మనం కుమారులు ఏంటంటే తండ్రికి ఎంతైతే ఆస్తి ఉందో ఆస్తి అంతటికీ కుమారులు వారసులు. అలాగే మునుపు మనం దేవునికి దాసులం, దేవుని ఎరగని వారం. ఇప్పుడైతే దేవునికి దాసులం కాదు, కానీ ఆయన కుమారులం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల గురించి చెప్తున్నాడు, ఇక మీరు దాసులు కారు, ఇప్పుడు మీరు నాకు స్నేహితులు అని. యోహాన్ సువార్త 15:5 ఆయన చెప్తున్నాడు. కనుక ఆయన మన కుమారులమట. ఆయన మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:5 ఈ యొక్క కుమారత్వం గురించి ఇంకా వివరంగా వ్రాయబడి ఉంది. మనము దత్తపుత్రులము అన్న సంగతి 15 ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము.
క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడేలా క్రీస్తుతోటి వారసులం. మనం ఏదైతే క్రీస్తుకు చెందిందో అదంతయు మనకు చెందింది. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు తోడి వారసులం. ఒకనాడు దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే వారసుడు. ఇప్పుడు మనమందరము ఆయన పిల్లలుగా చేయబడ్డాము, దత్తపుత్రులుగా చేయబడ్డాం. కాబట్టి దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు. ఎలా దత్తత తీసుకున్నాడు? యేసుక్రీస్తు వారు కలవర శిలువలో రక్తం కార్చి ఆయన తన ప్రాణమును పెట్టి తిరిగి సమాధిని జయించి మూడవ దినాన తిరిగి లేవటం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. మనమందరం ఇప్పుడు ఆయన కుమారులము. మనం ధైర్యంగా చెప్పగలం మనం కుమారులమని. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో చెప్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు భయపడకు. నువ్వు రక్షణ పొందామో లేదో అని నువ్వు సంశయపడుతున్నావు కదా, అలాంటి అనుమానం నీకు అక్కర్లేదు. నీవు దేవుని కుమారుడవే. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావు. దేవునికి నువ్వు వారసుడవని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో సాక్ష్యం ఇస్తాడు. దీన్ని ఏమంటారంటే రక్షణ నిశ్చయత అంటారు, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. కొన్నిసార్లు మనం రక్షణ పొందిన తర్వాత ఏదైనా చిన్న పొరపాటు పాపం చేస్తే అయ్యో నా రక్షణ కోల్పోయానేమో, నాకేమైద్దో ఏమో, నేను చనిపోతే నాకు పరలోకం ఉంటుందో లేదో అని కొన్నిసార్లు మనం మన రక్షణ విషయంలో అనుమానపడే అవకాశం ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు చెప్తాడు, నీవు దేవుని కుమారుడవే, నువ్వు రక్షింపబడిన బిడ్డవే అని చెప్తాడు ఆయన. మనము దేవుని పిల్లలమని ఆత్మ మనం 16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. కారణం ఏమిటంటే మనము దేవుని పిల్లలము, ఆయన కుమారులము, ఆయన యందు విశ్వాసం ఉంచాము. తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలగుటకై ఆయన అధికారం అనుగ్రహించెను. మనం అధికారం పొందిన వాళ్ళం, మనము ఆయన పిల్లలము. ఎలా ఆయన పిల్లలమయ్యాము? తిరిగి నూతనంగా మనం జన్మించాము, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాము గనుక ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన పరలోక కుటుంబంలో మనం చేర్చబడ్డాం. ఈ రోజున ధైర్యంగా పరలోకమందున నా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. చూడండి, పాత నిబంధనలో పూర్వకాలంలో ఇలాంటి ప్రార్థన ఎవరు చేయలేదు. పూర్వకాలంలో అబ్రహాం, ఇసాక్, యాకోబు దేవ, ఆకాశమందున దేవ, భీకరమైన దేవ, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ప్రార్థన చేసేవాళ్ళు తప్ప ఇలాంటి ప్రార్థన ఏదో రేర్గా దావీదు కొన్ని సందర్భాల్లో మాత్రమే. అంటే ఆ రోజుల్లో దేవుడు దేవుడుగానే తప్ప వారికి తండ్రిగా వారికి తెలియదు. అయితే ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు వారు ఈ పదాన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన ఏమని ప్రార్థన చేయాలని చెప్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేయమని చెప్పాడు. ఆ దేవుడు ఇప్పుడు మనకు తండ్రిగా మారాడు. ఆయన దేవుడు మాత్రమే కాదు, ఆయన మన తండ్రి. కాబట్టి తండ్రి వద్దకు స్వేచ్ఛగా ఎప్పుడైనా మనం వెళ్ళవచ్చు. కుమారులకు అట్టి అధికారం ఉంటుంది, కుమార్తెలకు అట్టి అధికారం ఉంటుంది. ఆయన నీ తండ్రి, ఆయన నా తండ్రి. ఆయన మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. హీ హ్యాస్ అడాప్టెడ్ అస్. ఇది రెండవ పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువా, నీవు జగత్తు పునాది వేయకబడక మునిపే నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నీ ఏర్పాటును బట్టి నీకు వందనాలు. రెండవదిగా ప్రభువా, యేసుక్రీస్తు ద్వారా నీవు నన్ను కుమారులుగా స్వీకరించావు. అదే మాట ఎఫేసీ మొదటి అధ్యాయం 6వ వచనం కింది భాగంలో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఆయన కుమారులుగా మనల్ని చేసుకున్నాడు. ఇదంతా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు చేశాడు. అది రెండవ విషయం. మూడవది ఏమిటంటే ఆయన మనల్ని అంగీకరించాడు. అది కూడా 6వ వచనంలో ఉంది, ఆయన తెలుగులో ఉంది, ఆయన మనల్ని స్వీకరించాడు. హీ హాజ్ యాక్సెప్టెడ్ అస్ అనే మాట ఇంగ్లీష్ కింగ్ జేమ్స్లో ఉంది. ఆయన మనల్ని అంగీకరించాడు, ఆయన మనల్ని స్వీకరించాడు అన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఫిలమోనుకు రాసిన పత్రిక 17వ వచనం, మొదటి అధ్యాయం ఫిలమోనుకు రాసిన పత్రిక 17. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినేడలా, నన్ను చేర్చుకున్నట్టు అతడిని చేర్చుకునుము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలా, నీకు ఏమైన రుణమున్న ఎడలా, అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేను తీర్తును. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే
నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకునమని పౌలు మరి ఫిలోమోనుకు రాస్తున్న మాటలు ఇవి. ఎవరిని ఒనేసిము గురించి, అవును నిజమే అతడు దొంగ కావచ్చు, నీ నుంచి పారిపోయాడు, కానీ ఇప్పుడు అతను రక్షింపబడ్డాడు, మారు మనసు పొందాడు, తిరిగి నీ యొద్దకు పంపిస్తున్నాను, నన్ను నీవు ఏ విధంగా చేర్చుకున్నావో, నన్ను నీవు ఏ విధంగా అంగీకరించావో అతన్ని కూడా అట్లా అంగీకరించని చెప్పి పౌలు ఫిలమోనుకు రాస్తున్న మాటలు ఇవి. కాబట్టి మరి మూడవదిగా, అంటే ఈ మూడు ఆశీర్వాదాలు తండ్రి అనే దేవుడు మనల్కి ఇచ్చాడు. అంటే ఏడు ఆశీర్వాదాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటి మూడు మరి తండ్రి అయిన దేవుని ద్వారా, తర్వాత మూడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, చివరిది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన ఆశీర్వాదాల గురించి మీతో పంచుకుంటున్నాను. మరి జగత్తి పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండవది, ఆయన మనల్ని కుమారులుగా, దత్తపుత్రులుగా ఆయన మనల్ని చేసుకున్నాడు, కుమారత్వాన్ని మనకిచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు, అయ్యా నేను నన్ను దాసునిగా చేసుకో అంటే ఆ తండ్రి అంటాడు, నీవు నా దాసుడు కాదు, నా కుమారుడవే అని చెప్పి ఉంగరం తొడిగించాడు, ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చాడు, కుమారత్వం తిరిగి అనుగ్రహించాడు. అదే మనం కుమారులుగా కాకపోయినప్పటికీ, అవిధేయులైన పిల్లలమైనప్పటికీ దేవుడు మన ఆయన సొంత బిడలుగా, ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించాడు. మూడవది ఏమిటంటే, ఆయనను బట్టి మనల్ని అంగీకరించాడు. ఎందుకనగా నిత్యము ఆయనతో ఉండాలి. ఇదంతా ఎందుకు చేశాడు అంటే తండ్రి అయిన దేవుడు, నేను చదువుతాను మూడో నాలుగో వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమనే దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునెను. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి, మరి నిర్దోషులంగా ఉండాలి, నిరంతరము నిత్యము ఆయన తోడి ఉండాలని చెప్పి ఆయన మనల్ని అంగీకరించాడు. దేవా, నీ యొక్క అంగీకారాన్ని బట్టి, నువ్వు నన్ను చేర్చుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నీవు నన్ను స్వీకరించావు, నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నీవు నన్ను కుమారునిగా, కుమార్తెగా చేసుకున్నావు, నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నీవు జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ మాట, ఈ ఎఫెసి పత్రిక అంతా కూడా మీరు చూస్తే మొదటి అధ్యాయాలు మొత్తం మొదటి మూడు అధ్యాయాలు డాక్టర్ని గురించి రాస్తున్నాడు, చివరి మూడు అధ్యాయులు డ్యూటీ గురించి రాస్తున్నాడు. ఈ మొదటి మూడు అధ్యాయాల్లో మీరు తరచుగా చూస్తే క్రీస్తునందు, క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి అనే మాటలు ఎక్కువగా మనం చూస్తాం. కాబట్టి ఈ మొదటి మూడు ఆశీర్వాదాలు తండ్రి వలన, దేవుడి తండ్రి వలన మనకు కలిగాయి అని మనం చెప్పవచ్చు. ఇక నాలుగవది చూడండి, ఏడవ వచనం, దేవుని కృపా మహైదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. మరి దీనేమంటే, హీ హాజ్ రిడీమ్డ్ అస్. ఏడవ వచనంలో మొదటి భాగంలో ఆయన మళ్ళా విమోచించాడు. రిడీమ్ అంటే టు రిడీమ్ మీన్స్ టు పర్చేస్ అండ్ సెట్ ఫ్రీ బై పేయింగ్ ఏ ప్రైస్. చూడండి, రిడీమ్ అనే దానికి నేను రాసుకున్నాను, టు రిడీమ్ మీన్స్ టు పర్చేస్ అండ్ సెట్ ఫ్రీ బై పేయింగ్ ఏ ప్రైస్. వెల చెల్లించి ఆయన మళ్ళా కొనుక్కున్నాడు. మొదటి పేతురు మొదటి అధ్యాయం 18వ వచనంలో మీకు తెలుసు, వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత ఆయన విమోచించలేదు కానీ అమూల్యమును అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆయన మళ్ళా విమోచించాడు. యేసు ప్రభు వారు ఆయన మళ్ళా విమోచించాడు అన్న సంగతి మనం గుర్తెరగాలి. ఎలా ఆయన విమోచించాడు? Ephesians 1:7 ఏం చెప్తుంది? ఆయన రక్తం వలన మనకు విమోచనం. అంటే మనం కనుక విమోచన కలగాలంటే యేసు ప్రభు వారి రక్తం చిందించబడాలి. వెండి ద్వారా కానీ, బంగారం ద్వారా కానీ, లేకపోతే భూ సంబంధమైన మేకల రక్తం వల్ల కానీ, గొర్రెపిల్ల రక్తం, కోడల రక్తం వల్ల కానీ మనకు విమోచనం కాలేదు. మానవుడు విమోచన కలగాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం, పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన కావాలి. కాబట్టి ఆయన వల్ల విమోచించాడు, దాని కొరకే ఆయన గొప్ప వెల చెల్లించాడు. మన పక్షాన గొప్ప వెల చెల్లించబడింది. యేసుక్రీస్తు వారు తన దేహంలో ఉన్న, మానవ శరీరంలో ఉన్న రక్తమంతా కూడా
ఆఖరి రక్తపుట్టు వరకు ఆయనకు చిందించాడు. ఆయన బల్లెపుతో పోటుతో పొడిచినప్పుడు రక్తంతో పాటు నీళ్లు వచ్చాయి. అంటే ఇక ఒంట్లో శరీరంలో రక్తం లేదు. అంటే ఆఖరి రక్తపుట్టు వరకు ఆయన చిందించాడు. ఆయన రక్తం వలన మనకు విమోచన ఉంది అని దేవుని యొక్క వాక్యంలో ఉంది అన్న సంగతి మనం గుర్తెరగాలి. కనుక వేటి నుంచి ఆయన మనల్ని విమోచించాడు? బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన ధర్మశాస్త్రం నుండి ఆయన మనల్ని విమోచించాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అక్కడ మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఏమిటి దాస్యం అనే కాడి క్రింది? అంటే ఆ రోజుల్లో గలతీ సంఘస్థులు మరలా ఆ యొక్క ధర్మశాస్త్రం అనే కాడి కిందికి వాళ్ళు వెళ్ళేవారు. కాబట్టి ధర్మశాస్త్రం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళా విమోచించాడు. అనగా ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు ఆయన నెరవేర్చడం ద్వారా ఆయన ధర్మశాస్త్రం నుంచి మళ్ళా విమోచించాడు. మొట్టమొదటిగా ఆయన మరి గలతీ 5:1 ప్రకారం ధర్మశాస్త్రం నుంచి విమోచించాడు. రెండవదిగా ఆయన మరి పాపము నుండి మళ్ళా విమోచించాడు. రోమ 6వ అధ్యాయం అంతా కూడా ఇవే మాటలు చెబుతున్నాయి. ఆయన మళ్ళా పాపము నుంచి మళ్ళా విమోచించాడు. రోమ 6:22లో ఈ మాటలు ఉన్నాయి. రోమ 6:22 ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. అయినను ఇప్పుడు పాపము నుండి మళ్ళా విమోచించాడు. మొట్టమొదటిగా ధర్మశాస్త్రం నుంచి విమోచించాడు. అనగా ధర్మశాస్త్రం యొక్క బరువైన కాడి నుంచి ఆయన మళ్ళీ విడిపించాడు. ఆ యొక్క ఆచారాలు, ఆ పద్ధతులు, అవన్నీ నుంచి కూడా ఆయన విడిపించాడు. రెండవదిగా పాపము నుంచి ఆయన మళ్ళీ విడిపించాడు. ఆరాధన ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోలేవు. ప్రభువా, నీ యొక్క ప్రశస్తమైన రక్తమును చిందించి నన్ను విమోచించావు ప్రభువా, ధర్మశాస్త్రం నుంచి విమోచించావు, పాపము నుంచి విమోచించావు. 4వది ఏమిటంటే, మరి సాతాను యొక్క అధికారము నుంచి ఆయన మళ్ళీ విమోచించాడు. కొలసీలకు రాసిన పత్రిక 1:13-14 కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులను గాను చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. అనగా అంధకార సంపద, పవర్ ఆఫ్ సాటన్, అంధకార సంబంధమైన అధికారం నుంచి అనగా సైతాని యొక్క కాడి నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ఇది 3వది. ఆయన వేటి నుంచి విడిపించాడు మీరు అడగవచ్చు. బ్రదర్, మరి విమోచించాడు, మరి వేటి నుంచి విమోచించాడు అంటే, ఆయన మనల్ని ధర్మశాస్త్రం నుంచి విమోచించాడు, పాపం నుంచి విమోచించాడు, ఆ యొక్క సైతాని యొక్క అధికారం నుంచి విమోచించాడు. 4వది ఏమిటంటే, ఆయన ఈ లోకం నుంచి కూడా ఆయన విమోచించాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకోను. ఆయన మళ్ళీ వేటి నుంచి విమోచించాడు అంటే దుష్టకాలం నుండి విమోచించాడని మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన వరల్డ్, మరి ఈ లోకం నుంచి, ఈ దుష్ట లోకం నుంచి, ఈ లోక పద్ధతుల నుంచి ఆయన మళ్ళీ విడిపించాడు. కనుక మనం ఆరాధన చేయాలి, ప్రభువా నీవు నన్ను విమోచించావు, నీ రక్తం ద్వారా నీవు నన్ను విమోచించావు, నీ విమోచనను బట్టి నీకు వందనాలు అని ఉదయకాలంలో ఆయన ఆరాధించాలి. ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా 3వ అంతుల ఆశీర్వాదాలు. అంతలో మొట్టమొదటిది ఏమిటంటే, యేసుక్రీస్తు రక్తం వలన ఆయన మనందరినీ విమోచించాడు. అది మొదటి సంగతి. ఇక యేసుక్రీస్తు ద్వారా మనకు అందులో అదే ఎఫెసులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, చదువుతారా 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాబట్టి 2వది ఏమిటంటే, ఆయన మన పాపాలు క్షమించాడు. హీ హాస్ ఫర్ గివెన్ అస్. ఆయన మనల్ని క్షమించాడు అన్న సంగతి
మనం గుర్తిరగాలి. చూస్తే మీరు లేవియకాండం 16వ అధ్యాయంలో అక్కడ, సరే అవన్నీ మనం వివరాలకు వెళ్ళాం కానీ, అక్కడ ఏం చేస్తారంటే రెండు మేకలు ఉంటాయి, చీటీలు వేస్తారు. మరి చీటీలు వేసిన తర్వాత ఒక మేక మీద చీటీ వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే రెండవ మేకను సంహరించి ఆ రక్తాన్ని కరుణాపీఠం మీద ఇట్లా ప్రోక్షిస్తారు. కరుణాపీఠం మీద ప్రోక్షించిన తర్వాత ఏ చీటీ అయితే వెళ్ళిందో ఆ చీటీ వెళ్ళిన మేకను పట్టుకొని ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే దాని మెడ మీద ఇట్లా చేయిబెట్టి ఇంకా ఇట్లా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, మా అందరి పాపాలు దీని మీద మోపుతున్నాం, మా అందరి పాపాలు ఇప్పుడు మేము కరుణాపీఠం మీద మేము రక్తాన్ని ప్రోక్షించాం కనుక ఇప్పుడు రెండవదిగా ఏం చేస్తున్నామంటే మా అందరి పాపాలు దీని మీద మోపుతున్నాం కనుక దీనిని అరణ్యంలోకి విడిచిపెట్టాలని చెప్పి అట్లా ఆయన ప్రధాన యాజకుడు దాని మీద చేతులు పెట్టి వారందరి పాపాలు దాని మీద మోపి ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని విడిచిపెడితే అది అరణ్యంలోకి వెళ్ళిపోతుంది, అది ఎన్నటికీ తిరిగి రాదు. అది క్షమించడం అంటే. కాబట్టి క్షమించడం అంటే అర్థం ఏంటంటే, టు క్యారీ, ద వర్డ్ ఫర్ గివ్ మీన్స్ టు క్యారీ అవే. కాబట్టి ఇది లేవియకాండం 16వ అధ్యాయంలో జరిగిన ఉన్న మాట ఏమిటంటే అది మోసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే బైబిల్లో ఉంది యేసుక్రీస్తు వారికి, ఇదిగో లోక పాపమును మోసుకొను దేవుని గొర్రెపిల్ల, మన పాపాలన్నీ కూడా ఆయన మోసుకున్నాడు, ఆయన మోసుకున్నాడు కనుక మన పాపాలు క్షమించబడ్డాయి. ఈ దినం మన పాపాలు క్షమించబడ్డాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవర సెలవులో ఆయన మన పాపాలు మోసుకున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే ఈ దినం 2022లో ఉన్న మనందరి పాపాలు లిటరల్గా ఆయన మోసుకున్నాడు, ఆయన మీద మోపబడ్డాయి. మనం గతంలో చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోతున్న పాపాలు, క్రీస్తు పూర్వము, క్రీస్తు కాలము, ఈ లోకం మూసేంత వరకు సర్వ మానవుల పాపాలన్నీ కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు మీద మోపాడు. ఆ మధ్యాహ్నం, శుభ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ కడిక చీకటిలో సమస్తమైన మానవుల పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఇదిగో లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్ల. 103వ కీర్తన 12వ వచనం చూడండి, 103వ కీర్తన 12వ వచనం చదవండి. ఎవరైనా చదవచ్చు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే మన పాపాలని దూరపరచడం కనుక ఇక పాపాలు మన మీద ఏమీ చేయవు, ఆ పాపాలు మళ్ళీ శిక్షించలేవు, ఆ పాపాలు మళ్ళీ నిత్య నరకానికి తీసుకుని వెళ్ళలేవు, అంతగా దూరపరిచాడు. ఆ యొక్క మేకపిల్ల, ఆ యాజకుడు విడిచిపెట్టిన వెళ్ళిన మేకపిల్ల తిరిగి ఎన్నడిగా రాదు, అది అరణ్యంలోకి అట్లాగే వెళ్ళిపోతుంది. కాబట్టి మన పాపాలని మనకు అంతగా దూరపరిచాడు. ఉదయకాలంలో మన ప్రభువును మనం ఆరాధించాలి. ప్రభువా, నీవు నన్ను ఎంతగా నా పాపాలు క్షమించావు, అయ్యా నన్ను విమోచించావు. విమోచించడమే కాదు ప్రభువా, మరి లోకం నుంచి విమోచించావు, పాపం నుండి విమోచించావు, ధర్మశాస్త్రం నుంచి విమోచించావు, సైతాని యొక్క అధికారం నుంచి విమోచించావు. అంత మాత్రమే కాదు ప్రభువా, నా పాపాలు నీవు క్షమించావు. పడమడికి తూర్పు ఎంత దూరమో నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపాలు అంతగా ఆయన కలవర శిలువలో నా పాపాలు మోసుకోవడం ద్వారా నాకు ఇదిన పాప క్షమాపణ, నా అపరాధములకు క్షమాపణ కలిగింది ప్రభువా అని చెప్పి మనం ఆయన్ను స్తుతించవలసిన బదులమై ఉన్నాము. అది 5వది. మరలా మీకు ఈ 7 ఆశీర్వాదాలు ఆఖరిలో గుర్తు చేస్తాను, మీరు గుర్తుపెట్టుకో. ఇక 5వది ఏమిటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. చూడండి ఆ మాటలు 11-12 తెలుగులో. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించి నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఫుట్నోట్లో ఉంది, మనకొక స్వాస్థ్యము నేర్పరచెను అంటే దేవుడు మనకొక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. మనకు భూ సంబంధమైన స్వాస్థ్యం ఉంది. బైబిల్ ప్రకారం విశ్వాసులకు 2 స్వాస్థ్యాలు. మనకు భూ సంబంధమైన స్వాస్థ్యము మన పిల్లలే, కుమారులు, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ఇది భూ సంబంధమైన స్వాస్థ్యం, విశ్వాసులకు దేవుడిస్తున్నాడు. మనకు పరసంబంధమైన స్వాస్థ్యం ఉంది. ఏమిటి పరసంబంధమైన స్వాస్థ్యము? 1 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లోండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు, అనగా అక్షయమైనది
నిర్మలమైనదియు వాడబారనిది అనే స్వాస్థ్యం మనకు కలుగున్నట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపచేసెను. ఈ లోకంలో మీకు తెలుసా, ఒలింపిక్స్ గేమ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ వడ్డిన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అంటే 4 సంవత్సరాలు ఉందనగానే ముందే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్ పతకాలు గెలుస్తారు. ఒలింపిక్స్ పతకాలు వాడిపోతాయి. ఈ లోకంలో ఏదైనా సరే అది వాడిపోతుంది, అది నశించిపోతుంది. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు మనకిచ్చే, ఎవరైతే తిరిగి జన్మించారో వారి కొరకు ఒక స్వాస్థ్యం ఆయన పరలోకంలో భద్రపరిచాడు. అది ఎలాంటి స్వాస్థ్యం అంటే అది అక్షయమైనదియు, అంటే ఎన్నటికీ క్షయం కాదు. అది నిర్మలమైనదియు, అనగా ఏమాత్రం కూడా దాంట్లో మాలిన్యం లేనిది. మూడవదిగా వాడబారనిది, అది ఎప్పటికీ ఫేడ్ అయిపోదు. ఎటువంటి స్వాస్థ్యము పరలోకంలో నీ కొరకు నా కొరకు దేవుడు దాచి ఉంచాడు. కనుక ఆ స్వాస్థ్యాన్ని ఆయన, అదే మాటలు మనకు రోమీలకు రాసిన పత్రిక 8:17 ఇంకొక విధంగా రాయబడింది. రోమా 8:17 వారసులము మనము పిల్లలమైతే వారసులం. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఉన్నాం, మనకు ఎంత ఆస్తి ఉందో అదంతా కూడా మన తదనంతరం మన పిల్లలకి చెందుతుంది. అంటే మన స్వాస్థ్యం అంతా పిల్లలదే. ఇప్పుడు దేవునికి పిల్లలు ఎవరు అంటే దేవునికి పిల్లలు మనమే. అలాంటప్పుడు దేవునికి ఉన్నదంతా కూడా మనదే కదా. అంతే కదా, దేవునికి ఏదైతే ఉందో అదంతా మనకి, ఆయనకు మనం వారసులము అన్నమాట. అదే మాటకి రాయబడింది చూడండి, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఏ స్వాస్థ్యం మనకుంది ప్రభువా? నీవు హీ హాజ్ మేడ్ అస్ అన్ ఇన్హెరిటెన్స్. ఆయన మన స్వాస్థ్యముగా చేశాడు, దాన్ని ఇంకొక రకంగా ఆయన మనకు ఒక స్వాస్థ్యాన్ని ఉంచాడు. కాబట్టి ఇవన్నీ కూడా పరసంబంధమైన ఆశీర్వాదాలు, భూసంబంధమైన ఆశీర్వాదాలు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. దేవుడు మనకి ఏమి చేశాడో, ఏదో మనలో దీవించాడు, మన కుటుంబాన్ని ఇచ్చాడు. ఎందుకు మనం ఆరాధిస్తున్నాం దేవుణ్ణి? దేవుడికి మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడా, అందును బట్టా? లేకపోతే దేవుడు మనకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, అందును బట్టా? దేవుడు మనకు గృహాన్ని ఇచ్చాడు, అందును బట్టేనా? లేదా దేవుడు మనకేదో మనకు పిల్లల్ని ఇచ్చాడు, అందును బట్టినేనా? ఇవన్నీ కూడా చిన్నవి, ఇవి భూసంబంధమైనవి. వీటిని బట్టి కాదు, వీటికంటే మరీ శ్రేష్టమైనవి పరసంబంధమైన దీవెనలు. వీటిని ఆధారం చేసుకొని మన దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. యేసుక్రీస్తు ద్వారా మూడంతల ఆశీర్వాదాలు, చివరికి పరిశుద్ధాత్మ ద్వారా 2 ఆశీర్వాదాలనే కానీ అందులో ఒకటి మాత్రమే నేను మీకు చెప్తాను. చూడండి ఈ మాటలు 14:13 Ephesians 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎప్పుడొస్తాడు మన హృదయంలోకి? ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని వింటామో, సువార్తను వింటామో, ఆ సువార్తను విని ఆయన ఎందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచి రక్షింపబడతామో, ఆ క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మన లోపలికి వస్తాడు. ఈరోజు నేను వాక్యం విని, ఈరోజు యేసుప్రభు ఎందు విశ్వాసం ఉంచి, ఈరోజు నేను రక్షణ పొందితే 1 సంవత్సరం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు రాడు. నాకు వీళ్ళు డోలు కొడతారు, పెంతెకొస్తోళ్ళు డోలు కొట్టి పరిశుద్ధాత్మ రా, పరిశుద్ధాత్మ దిగిరా. ఏమిటి పరిశుద్ధాత్మ దిగి వచ్చేది? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడో, ఎవరైతే మారు మనసు పొందుతాడో అప్పుడే వస్తాడు. రోమా 8:9 మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంచుతున్నాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు అప్పుడే మనలోకి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధ ప్రతి విశ్వాసులో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టాడు. ఒకవేళ మనం ఏదైనా పాపం చేస్తే ఆయన దుఃఖపడతాడు. మీరు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుకుంటే, కొన్నిసార్లు మనం ఏదైనా సరే విశ్వాసి పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం మానేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు మనలతో మాట్లాడడం మానేస్తాడు. కాబట్టి ఆత్మ పరిపూర్ణుడుగా మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాట Ephesians 5:1 ఉంది. మద్యము చేత మత్తులై ఉండకుడి మరియు ఆత్మపూర్ణులై ఉండుడి. అంటే ఒక వ్యక్తి దేని చేత నింపబడతాడో దాని ప్రకారం నడుస్తాడు. ఒకవేళ నేను మద్యము చేత నింపబడితే
నా కాళ్ళు చేతులు నా అవయవాలన్నీ కూడా తూలుతాయి, నా నోరు వెరి మాటలు మాట్లాడుతుంది, ఎందుకనగా నేను మద్యం చేత నింపబడ్డాను కదా. మీరు తాగిన వాళ్ళని చూడండి, వాళ్ళ మాటలు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ చేతులు, వాళ్ళ అవయవాలు విపరీతంగా వారు ప్రవర్తిస్తారు. ఎందుకు? వారు మద్యం చేత నింపబడ్డారు. అయితే ఒకవేళ నేను పరిశుద్ధాత్మ చేత నింపబడితే, అంటే పరిశుద్ధాత్మ మన లోపలికి రక్షణ పొందినప్పటికీ వచ్చినప్పటికీ ఎంతగా నేను పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ ఉంటానో, ఆయన చెప్పినట్లుగా వింటానో, అంతగా ఆయనకు నేను ఆయన చేత నింపబడతాను. అందుకే నేను ఆత్మఫలం ఎప్పుడు ఫలిస్తాను? నేను రక్షణ పొందిన వెంటనే నేను ఆత్మఫలం ఫలించను. పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని నేను విని ఆయనకు ఎంతగా లోబడుతూ ఆయనకు చెప్పినట్లు నేను చేస్తానో, అప్పుడు నేను ఆత్మఫలం ఫలించే అవకాశం ఉంది. కనుక ఆయన ఆత్మచేత ఆయన మనల్ని ముద్రించాడు. అంటే ముద్రించడం అర్థం ఏంటంటే రక్షణ సంపూర్ణమైంది అని అర్థం. ఉదాహరణకి మనం ఇంటి రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంటేషన్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అన్నీ అవుతాయి. మనం టైప్ చేయించుకుంటాం, బయానేస్తాం, అగ్రిమెంట్ చేసుకుంటాం, అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం, అక్కడ అన్ని సంతకాలు పెడతారు. అప్పటికీ రిజిస్ట్రేషన్ పూర్తి కాదు. అన్ని అయిన ఆయన ఎవరు రిజిస్టర్ సంతకాలు పెడతాడు, అప్పటి కూడా రిజిస్ట్రేషన్ పూర్తి కాదు. అంత అయిన తర్వాత వాటి మీద సీల్ వేస్తారు, వెనక భాగంలో కంప్లీట్గా సీల్ వేస్తారు. అప్పుడు అది పూర్తయింది, నీ రిజిస్ట్రేషన్, నీ డాక్యుమెంటేషన్ పూర్తయింది. కాబట్టి పరిశుద్ధాత్మ చేత ఆయన మనకు ముద్రించాడంటే అర్థం ఏంటంటే ఆయన మన రక్షణ పూర్తయిందని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే ఇక్కడ అది ఓనర్షిప్ అని, సెక్యూరిటీ అని, ప్రొటెక్షన్ అనే మాటలు ఇక్కడ ఉన్నాయి. సరే, వాటి గురించి ఇంకా వచనాలు చాలా ఉన్నాయి, ఇంతవరకు మనం తెలుసుకుంటే చాలు. ఇప్పుడు 7 ఆత్మ సంబంధమైన దీవెల గురించి నేను మీతో చెప్పాను. మొదటి 3 తండ్రి ద్వారా, తర్వాత 3 యేసుక్రీస్తు ద్వారా, చివరిది పరిశుద్ధాత్మ ద్వారా. ఏమిటో ముగింపులో ఒకసారి గుర్తు చేసి ముగిస్తాను. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. దేవా, నీ ఏర్పాటును బట్టి వందనాలు. 2వదిగా ఆయన మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు, కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించాడు, పరలోక కుటుంబంలో తన పిల్లలుగా మనల్ని చేశాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఇది గొప్ప అధికారం. 3వది ఆయన మనల్ని అంగీకరించాడు, ఆయన మనల్ని స్వీకరించాడు, ఆయన మనల్ని చేర్చుకున్నాడు. హి హాజ్ యాక్సెప్టెడ్ అస్, అది 3వది. 4వది ఏమిటంటే హి హాజ్ రిడీమ్డ్ అస్, ఆయన మనల్ని విమోచించాడు, తన రక్తం ద్వారా విమోచించాడు. లోకం నుంచి, సైతాన్ యొక్క అధికారం నుంచి, ధర్మశాస్త్రం నుంచి, పాపం నుంచి ఆయన మనల్ని విమోచించాడు. ప్రభా, నీవు నన్ను విమోచించావు నీ రక్తం ద్వారా, అందును బట్టి వందనాలు. నీవు నా కొరకు వెల చెల్లించావు, తద్వారా నాకు విమోచన కలిగింది, నన్ను విడుదల చేశావు అని ఆయన్ను మనం స్తుతించాలి. 5వది ఏమిటంటే ఆయన మనల్ని క్షమించాడు. మరి పడమడికి తూర్పు ఎంత దూరము, నాకు నా పాపాలకు అంత దూరపరిచాడు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆయన మన పాపాలు మోసుకున్నాడు, అది ఆయన మనల్ని క్షమించాడు. 5వది ఏమిటంటే ఆయన మనకు ఒక స్వాస్థ్యమునిచ్చాడు, ఆయన మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు. వాడబారనది, అక్షయమైనది, నిర్మలమైనది స్వాస్థ్యం పరలోకంలో మనకు భద్రంగా ఉంది, అది 5వది. 6వది ఏమిటంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఉన్నాడు, ఆయన నువ్వు రక్షింపబడ్డావని మనతో మాట్లాడతాడు. ఆత్మ తానే మన ఆత్మతో కూడా నీవు దేవుని కుమారుడు అని మాట్లాడతాడు. 7 పరసంబంధమైన దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలు బట్టి మన ఉదయకాలంలో మన ప్రభువును మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక.